సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట డబ్బులు కొట్టే చెప్పులు కుట్టే దళితులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, దళిత బాంధు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ డబ్బు చెప్పులతో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్బాబు విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ దళితులను మోసం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధు అనే కొత్త నాటకం మొదలుపెట్టారు. అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో దళిత కాలనీలలో అభివృద్ధి కోసం కేటాయించిన 2 కోట్ల నిధులను ఏ పనుల కోసం వెచ్చించారో స్థానిక ఎమ్మెల్యే తెలపాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో డబ్బులు కొట్టే చెప్పులు కుట్టే దళితులకు కాటికాపరుల 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలోని దళితులందరికీ ఎలాంటి షరతులు లేకుండా దళిత బాంధు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో దళితుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఏదైతే డబ్బు కొట్టే వారికి కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మీ యొక్క ఉదారతను చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ కనుక దళిత వర్గాల పట్ల చిన్న చూపు చూసేది ఉంటే భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉండి వారి సమస్యలపైన కొట్లాడతామని చెప్పి మీరు 5,000 పెన్షన్ రూపాయలు ఇచ్చే వరకు ఖచ్చితంగా వారి తరఫున అండగా ఉండి వాళ్ళ తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ, ఏదైతే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న దళితులకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని 7 సంవత్సరాలలో 480 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు, ఒక దళితుని కన్నా ఇచ్చిరా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం. ఎస్సీ సబ్లైన్ కింద మొన్న ఏదైతే మున్సిపల్ నిధులలో 2 కోట్లు ఏదైతే మంజూరు అయితే దాన్ని ఎస్సీ వార్డులకు కాకుండా వేరే వార్డులకు మరలించి ఏడ అభివృద్ధి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఎస్సీ వార్డులలో ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం. వెంటనే దళితుల పట్ల మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి వెంటనే దళితులకు 5,000 పెన్షను, తర్వాత దళిత బంధు అందరికీ 10 లక్షల రూపాయలు అందరి అకౌంట్లలో జమ చేయాలని చెప్పి ఎలాంటి షరతులు లేకుండా వారికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.